రేణుకా చౌదరి ఎన్నికల్లో నిలబడ్డారంటే ప్రత్యర్థికి గుండెల్లో వణుకుండేది, ఆ ఫైర్ రేణుకా చౌదరిలో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుందా? ఆఫ్ కోర్స్, ప్రజా సమస్యని స్పందించలేని రోజు నేను చచ్చిపోయాను నిన్న అనుకుంటా. ఎందుకంటే జరుగుతున్న అన్యాయం చూస్తే నాకు ఆ రగిలే మంటలు రెచ్చిపోతాను. మీకు తెలుసు ఏ రోజు ఆ స్పందన పోతుందో ఆ రోజు రేణుకా చౌదరి లేదు. కంటిన్యూస్లీ ఎక్కడ చూసినా ఇది జరిగేది అన్యాయం. ఓట్లు డబ్బులు పెట్టి కొనేది అన్యాయం, దారుణం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధానం. ఒక దొంగ ఆ విధంగా నీ దగ్గర డబ్బులు ఇచ్చి వాడు ఓటేపించుకుంటే రేపు నీకు అడిగే అధికారం లేదు. అందుకే ఈ పరిస్థితికి మనం అందరం కూడా దిగజారిపోయాము. ఈ వాతావరణంలో ఏంటి వాళ్ళు పెట్టి 1000 రూపాయల ఒక్క పూటకు పెట్టే ఎంగిలి మెతుకులు మన చేతిలో. మళ్ళా మీరు 5 సంవత్సరాలు ఆకలి వాళ్ళకు